మీ డివిజన్ లో మీరు ఎంత ఇచ్చారు ఓటుకి మా జగన్ మోహన్ రెడ్డి గారే ఇచ్చారు రాజకీయాల్లోకి పదవులు ఆశించకుండా వచ్చే నాయకులు ఉంటారు ప్రజాసేవ చేసి పదవుల కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు బండి పుణ్యశీల గారిని ఏ కేటగిరీలో చూడాలి నేను ఆశించకుండానే జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశారు మన ప్రభుత్వం రావడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమనిపించింది ఆయన చూడగానే నీతో ఎంతమంది కార్పొరేటర్లు వస్తారో అంతమందిని తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరరా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అన్న మీరు మాట్లాడితేనే వీళ్ళు ఆగుతారు అని చెప్తే అమ్మాయితో కలిసి పనిచేయండి 30 సంవత్సరాల భవిష్యత్తు మీకు చూపిస్తాం అని చెప్పని కార్పొరేటర్స్కి మాట ఇచ్చారు చాలా సంతోషంగా మేము బయటకు వచ్చాం రాజకీయాల్లో ఇబ్బందులు ఒడిదుడుకులు మెయిన్ పార్ట్ కీ రోల్ పోషిస్తాయి అవే నాయకుడిని ఎక్కడికైనా తీసుకెళ్తాయి ఎంత లోతుకైనా తొక్కేస్తాయి అటువంటి సందర్భం ఈ జర్నీలో మీకు ఏమన్నా కనిపించింది నాకంటూ పుణ్యశీల మీద రిపోర్ట్ ఉంది ఆ అమ్మాయి చక్కగా పనిచేస్తుంది మీరు వీలైతే ఆ అమ్మాయితో సహకరించి ముందుకు పోండి మీకు అందరికీ మంచి భవిష్యత్తు నేను చూపిస్తా లేకపోతే మౌనంగా ఉండండి అంతేగాని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది మీ పార్టీ అలాంటి టైంలో ఎందుకు ఆఫర్ను వదులుకున్నారు నేను వైఎస్ఆర్సీపీలో నిలబడ్డాను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చరిష్మాతో నేను గెలిచాను టీడీపీకి ఎలా వెళ్తాను ఈ పార్టీలోనే ఎదుగుతాను ఈ పార్టీలోనే ఉంటాను లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నేను ఆగిపోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వస్తే వైఎస్ఆర్సీపీలోంచి చాలా గౌరవప్రదంగా ఆగిపోతాను తప్ప మిమ్మల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళే మిమ్మల్ని తప్పించే ప్రయత్నంలో మీ వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతలకు సహకరించారు అనేది మాకు ఊహాలోకాల్లో తేలియాడుతూ భూమి మీద నిలబడకుండా గాల్లో తేలి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వ్యవహార శైలి మా పార్టీది కాదు మేము మాట ఇచ్చామంటే చేస్తామంతే దాదాపు 9 ఏళ్ళ రాజకీయ అనుభవం 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది అని ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గ్రౌండ్ లెవెల్లో అంటే వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెడితే మిగిలిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకోవడానికి ట్రై చేస్తుంది ఏ పార్టీ నుంచి మీరు ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు ఎక్కువ ప్రెజర్ వచ్చింది ఎన్నికల్లో బరిలో ఉంది కానీ జనసేన రాష్ట్రంలో గుర్తింపు లేని పార్టీ కాబట్టి తనకి విప్ జారీ చేసే రైట్ కూడా లేదని చెప్పని ఎస్ఈసీ స్పష్టం చేయడం జరిగింది అటువంటి పార్టీతో టఫ్ ఫైట్ అనుకోవటం అనేది నిజంగా దురదృష్టకరం మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ మీతో పాటు సావాసం చేస్తోంది అమరావతి ఉద్యమం అమరావతి ఉద్యమం విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఇందులో నిజంగా నిజాయితీ ఉంటే అమరావతి ఉద్యమం ఏనాడో దేశ స్థాయిలో సెన్సేషనల్ అయ్యింది మున్సిపల్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ భయపెట్టడం ప్రలోభ పెట్టడం కొన్ని చోట్ల అపహరించడం అభ్యర్థుల్ని చేసింది అనేది ప్రజలకి తను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తూ పక్క వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నా కూడా అసలు ఇంత కూడా పట్టించుకోకుండా సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక విజన్తో వచ్చారా హైదరాబాద్ డెవలప్ అయింది అంటే కొంత పార్ట్ ఎంటర్టైన్మెంట్ బేస్ కూడా ఉంది ఆ ఎంటర్టైన్మెంట్ అనేది విజయవాడలో చాలా తక్కువ అది ఎక్కువగా చేయగలిగేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కానీ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఇప్పటివరకు
దానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అరంగేట్రం చేశారో మీరు చూస్తే ఆ తర్వాత నుంచే ఇవన్నీ మొదలైంది. పర్సనల్గా ఎటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు మీ హస్బెండ్ రాజకీయాలకు సంబంధించి? నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నాను. మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్. అంటే మీకు మీరుగా రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? చాలా ఆత్మవిశ్వాసంతో నడిచాననే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోవడం, నలుగురు కార్పొరేటర్స్, ఐదుగురు కార్పొరేటర్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. నా మీద కూడా బాగా ప్రెషర్, కంపల్సరీగా వచ్చేయాలి వచ్చేయాలి. చాలా చాలా పెద్ద అమౌంటే నాకు ఆఫర్ చేయటం జరిగింది. అంటే మీ స్టడీస్కి ఇప్పుడున్న పాలిటిక్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంటారు కదా ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని, కానీ నేను చాలా గొప్పగా చెప్తానండి, నా వెనకాల నా భర్త ఉన్నారు. ఒక మహిళగా ఇంత స్ట్రగుల్స్ అవసరమా? అదే బెటర్, ఆ కెరీరే బెటర్ ఎప్పుడైనా అనిపించింది? షోస్కి వెళ్తే మూడో మనిషికి కూడా తెలిసేది కాదు ఇంట్లోంచి బయటకు ఎప్పుడు వెళ్ళామా ఎప్పుడు వచ్చామా అనేది కూడా తెలిసేది కాదు. ప్రజాసేవ చేయటం కోసం ఒక మంచి ఉద్దేశ్యంతో మనం ఇందులోకి వచ్చాం, కానీ అన్యాయంగా మనం ఎందుకు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది? ఇది మన మహిళా రాజకీయ నాయకులు చాలామందే వచ్చారు, ఒక రకంగా సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేశారు. వాళ్ళల్లో ఎవరినైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది? నాన్న చనిపోయిన తర్వాతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద పడటం వల్ల ఈవెంట్స్కి రావటం జరిగింది. అక్కడ మా హస్బెండ్తో పరిచయం అయ్యారు. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా, లవ్ మ్యారేజ్ కూడా. పదవులు పెరిగే కొద్దీ, రాజకీయ జర్నీ ముందుకు వెళ్ళే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. అటువంటి టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? చిన్న మాట అసలు ఎంత నవ్వుస్తుందంటే, ఇయర్స్ తేడా కానీ మా మమ్మీ డాడీది వాళ్ళ మమ్మీ డాడీది మ్యారేజ్ డే ఒకటే, ఆగస్టు 9. రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు ఉంటాయి, ఎక్కువ విమర్శలు ఉంటాయి అన్నింటికన్నా, ప్రతిదీ తీసుకోవాలి. అటువంటి సందర్భం ఎదురైనప్పుడు మీకు ఏమనిపించింది? ఇదే ఇదిలో నా పిల్లలు చిన్నపిల్లలు అయితే డెఫినెట్గా నేను నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నా పిల్లల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేదాన్ని. నిజంగా వైఎస్ఆర్సీపీ స్థాపించక ముందు ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? నేను పెద్దగా సంగీతం నేర్చుకుంది కూడా ఏం లేదు, కానీ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశాను. రాజకీయం అంటేనే ఒక అలుపెరగని పోరాటం, ఒక రకంగా చెప్పాలంటే నిత్యం రాజీ లేని ప్రయాణం చేస్తూ ఉండాలి. అంతకంటే మించి పార్టీ పట్ల ఒక నిబద్ధత, అంతకు మించి పార్టీ పట్ల విధేయత కలిగి ఉండాలి. ఎంతోమంది రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం సక్సెస్ అవుతున్న రాజకీయ నాయకుల లిస్ట్ చూసుకుంటే చాలా తక్కువగానే ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఒకరు బండి పుణ్యశీల. విజయవాడకు సంబంధించి ప్రజల ఒక గుర్తింపు, ప్రజల దగ్గర నుంచి గుర్తింపు పొందిన అతి తక్కువ మహిళా నాయకురాల్లో బండి పుణ్యశీల గారు ప్రస్తుతం అంతే ఉన్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం, అలాగే ఆమె పర్సనల్ కెరీర్కి సంబంధించి విశేషాలు ఆ మాటలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మీ విజయవాడ వరకు చూసుకుంటే, మహిళా రాజకీయ నాయకులు చాలామందే వచ్చారు, ఒక రకంగా సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేశారు, వాళ్ళల్లో ఎవరినైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగిందా? లేదండి, అసలు నేను పొలిటికల్గా వస్తాననే థాటే నాకు లేదు. నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నాను. మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్, అయితే వారితో పాటు నా పర్సనల్గా ఇప్పటివరకు నేను ఓపెన్గా నేను చెప్పంది ఏంటంటే, 15 ఇయర్స్ నేను కూడా ఒక ప్రొఫెషనల్ సింగర్గా నా జర్నీ అనేది సాగింది. చక్కటి హోమ్ లైఫ్ నేను లీడ్ చేయటం జరిగింది, హౌస్ వైఫ్ లాగా. నాకు ఇద్దరు పిల్లలు. అలా లైఫ్ గోయింగ్ ఆన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎనలేని అభిమానం మాకు.
ఆ ప్రేమ ఆప్యాయతల మీద ఆయన చనిపోయిన తర్వాత ఎఫెక్షన్ మరింత పెరగడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మార్చి 12 ఆయన పార్టీ పెడితే మా హస్బెండ్ జూలై 4న పార్టీలోకి రావడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ని బట్టి పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీకు మీరుగా రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. నేను వస్తాను, ఈరోజు విజయవాడలో ఇంత గుర్తింపు తెచ్చుకుంటాను అనేది నిజంగా అది ఒక భగవత్ సంకల్పంలా నేను భావిస్తానే తప్ప నేను అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. అంటే మీ స్టడీస్కి ఇప్పుడున్న పాలిటిక్స్కి అన్న సంబంధం ఉందా మీరు చేసిన స్టడీస్కి ఇప్పటికి? అంటే భగవంతుడికి ఒక ప్రణాళిక ఉందనే మనం చెప్పుకోవాలి. సో నేను అది జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అప్పుడు నాన్న చనిపోయారు, మధ్యలో కొంత స్టడీస్ ఆగినాయి అన్నమాట. ఆ తర్వాత ఎర్లీగా నాకు మ్యారేజ్ అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంటనే చేశాను, ఓన్లీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. అంటే ఒక సింగర్గా కూడా ఇంతకుముందు మీ లైఫ్ అప్పుడు ఎలా ఉంది? అసలు సింగర్గా ఆ కెరీర్ వెరీ కూల్. ఎందుకంటే ఇంటి బాధ్యతలు, పిల్లలు, సాంగ్స్, ప్రపంచం, అంతే చిన్న ప్రపంచం. ఆ ప్రపంచాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రావడం అంటే ఇది చాలా స్ట్రగుల్స్తో కూడుకున్నది. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, ఒక రకంగా చెప్పాలంటే నిత్యం ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉండాలి, ఒక యుద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకు ఒక మహిళగా ఇంత స్ట్రగుల్స్ అవసరమా? అదే బెటర్, ఆ కెరీరే బెటర్ ఎప్పుడైనా అనిపించిందా ఈ జర్నీలో? అంటే అదొక బ్యూటిఫుల్ జర్నీ అండి. సింగింగ్ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఇది రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి జర్నీ. ఇది ఒక వ్యక్తికి సహాయం చేయగలగడం అనేది పూర్వజన్మ సుకృతమే నిజంగా. ఎందుకంటే మనం నిత్యం చూసేటటువంటి లైఫ్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఉంటానికి బోలెడంత ఉంటుంది కానీ పిల్లికి కూడా బిచ్చం బెట్టరంటారు. అటువంటి ఇది కాకుండా మనకంటూ భగవంతుడు ఒక వేని క్రియేట్ చేసి ప్రజలకు సేవ చేయటానికి అవకాశం ఇచ్చారు అంటే, అంటే ఆ 15 ఇయర్స్ నా లైఫ్లో ఎంత నీట్గా సాగిందో మరి అక్కడ కూడా నేను మా హస్బెండ్ ఒక మంచి కెరీర్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి స్టిల్ ఆయన ఈవెంట్ మేనేజర్గానే ఆయన ప్రొఫెషన్ సాగుతోంది. నేను నా లైఫ్ కూడా అంత కూల్గా నీట్గా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా నేను ఇందులో కూడా వండర్ఫుల్గా సక్సెస్ అవ్వగలిగాను బై గాడ్స్ గ్రేస్ నిజంగా. ఎందుకంటే నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. 2013లో మా హస్బెండ్కి ఏంటంటే అప్పుడు 41 డివిజన్ ప్రెసిడెంట్గా జలీల్ ఖాన్ గారి దగ్గర మూవ్ అవుతూ ఉన్నారు. ఒక 3.5 ఇయర్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అప్పుడే ఆయన చెప్పడం జరిగింది. 2013కి వచ్చేటప్పటికి ఏమైందంటే కంప్లీట్గా అది జనరల్ మహిళ అయ్యేట మనకి 2012 నుంచే సమైక్యాంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మనకి. ఆ టైం నుంచే నన్ను అప్పుడప్పుడు తీసుకువెళ్తూ ఉండేవారు. నేను ఎందుకండి అని అంటూ ఉండేదాన్ని మా హస్బెండ్తో. లేదులేమ్మా రా ఊరికనే సరదాగా అని చెప్పని తీసుకెళ్తూ ఉండే. ఆయనకు కూడా అప్పుడు అంత లేదు, ఏదో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పార్టిసిపేట్ చేసామన్నట్టుగా తీసుకెళ్లేవారు. 2013కి వచ్చేటప్పటికి కంప్లీట్గా 2014లో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఈ వార్డ్స్ మహిళా వార్డ్స్ అవ్వబోతున్నాయని తెలిసింది. సో సరదాగా అప్పుడప్పుడు తీసుకెళ్లేది సీరియస్ అయిందన్నమాట. ఇక కంప్లీట్గా నువ్వు ఇక ప్రొఫెషన్ క్లోజ్ చేసేసి ఇక కంప్లీట్గా ఇటు డీవియేట్ అవ్వు అని చెప్పని మా హస్బెండ్ చెప్పడం జరిగింది. సో ఇక ఎందుకంటే మా హస్బెండ్కి నేను నాకు మా హస్బెండ్ ఎంతో చేదోడు వాదోడుగా నిజంగా అంటారు కదా ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని. కానీ నేను చాలా గొప్పగా చెప్తానండి, నా వెనకాల నా భర్త ఉన్నారు, నా పుట్టిల్లు, నా మెట్టినిల్లు నాకు ఎంతో రే ఒక కుడిభుజం ఒక ఎడం భుజంలాగా అనమాట. వాళ్ళు ఉండబట్టే ఈరోజు మీ ముందు నేను ఇలా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ స్థాపించక ముందు ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. నేను చెప్తుంది కూడా మీకు అదే. నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని, మా అమ్మ వాళ్ళు చాలా పద్ధతిగా చాలా ఎంతో ఇదిగా నన్ను పెంచడం జరిగింది.
అదే నాన్న చనిపోయిన తర్వాతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద పడటం వల్ల ఈవెంట్స్కి రావటం జరిగింది. అక్కడ మా హస్బెండ్తో పరిచయం అయ్యారు. మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా, లవ్ మ్యారేజ్ మాది. ఏ వయసులో? 19 అండి. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒక 4 ఇయర్స్ డిస్కంటిన్యూడ్ అన్నమాట. ఇంకా చదువులోకి వెళ్ళలేదు, అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ మీద పడి. అంటే కాలేజ్ టైంలోనే లవ్వా ఇద్దరు? లేదండి, అసలు ఈవెంట్లోకి వచ్చేసాను. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండగా నాన్న చనిపోయారు. ఆ తర్వాత కొద్ది నెలలు అలాగే ఉన్నాం. ఎలా మన ఇది అంటే నేను నిజంగా డౌన్ టు ఎర్త్ వచ్చానని చెప్పాలండి. ఆ కష్టం ఆ సుఖం అంతా కూడా నాకు బాగా తెలుసు అని చెప్పాలి. మా హస్బెండ్కి కూడా 12 ఇయర్స్ అప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు. సో చాలా ఈక్వల్. ఇంకొక చిన్న మాట అసలు ఎంత నవ్వుస్తుందంటే, ఇయర్స్ తేడా కానీ మా మమ్మీ డాడీది వాళ్ళ మమ్మీ డాడీది మ్యారేజ్ డే ఒకటే, ఆగస్ట్ 19. అంటే ఆయన కష్టాలు మా కష్టాలు, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరే అయితే అవి ఉండొచ్చు, కానీ బాధ్యతలు మాత్రం ఒకటే అని చెప్పాలి. ఒప్పుకున్నారా మీ ఇంట్లో అప్పుడు చెప్పగానే? కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, పైగా బ్రాహ్మణం. ఎన్ని రోజులు ఫేస్ చేశారు స్ట్రగుల్స్? పాప పుట్టేంత వరకు, తర్వాత అమ్మ వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేశారు. కొద్దిగా అంటే చాలా, నాకు ఒక 6 మేనమావులు అండి, అందులో ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళతో ఇప్పటికీ పెద్దగా అటాచ్మెంట్స్ ఏం లేవు. ఇప్పుడు డిస్టర్బెన్సెస్ రాలేదా? డిస్టర్బెన్సెస్ అనేది ఏం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది చెయ్యండి, మా నాన్న లేరు, మాకు హెల్ప్ చేయండి అని చెప్పని మా మమ్మీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ డాడీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ, నేను ఆ వయసులో కూడా ఏం తెలియని వయసులో కూడా మేము ఎక్కడ ఎవరి గుమ్మంలోకి వెళ్ళింది లేదు. కాకపోతే మా ఆఖరి మేనమామ 6 మేనమామ అన్నమాట, ఆయన చనిపోయారు. ఆయన ఉన్నంత వరకు కూడా డాడీ చనిపోయిన తర్వాత చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన. ఆయన అయితే ఒకటే చెప్పేవారన్నమాట, అందరూ మాటలు చెప్పడానికి వస్తారు కానీ మన లైఫ్ ఎలా మూవ్ చేయాలనేది నువ్వే ఆలోచించుకోవాలి నాన్న. తమ్ముడు ఉన్నాడు, వాడు చదువుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నేను నాతో పాటు నువ్వు ఉండు, నేను ఎలా ఉంటే అలా ఉండు, అంతవరకే నీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను, మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఇంటికి పెద్ద బిడ్డగా నువ్వే చూసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అలా చెప్పడం కూడా అంటే కడుపులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో నవ్వుతూ వేరే రకంగా మాట్లాడటం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మా మావయ్య చెప్పడం జరిగింది. అప్పుడు అది ఏం చేస్తే బాగుంది సరదాగా, అంటే మా మమ్మీ మా డాడీకిది ఇద్దరిది కూడా చాలా మంచి వాయిసెస్ అన్నమాట. నేను పెద్దగా సంగీతం నేర్చుకుంది కూడా ఏం లేదు, కానీ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అలా ఇలా ఈవెంట్స్ ఉంటాయి. టీవీ షోస్లో ఏమన్నా చేశారా? టీవీ షోస్ దాకా వెళ్ళలేదు. వెళ్దాం అనుకునే టైంకే పొలిటికల్గా టర్న్ అవటం జరిగింది. పాలిటిక్స్లోకి రాకముందు పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉండేది? అసలు ఆలోచించేవారా పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా? అస్సలు నథింగ్, ఎప్పుడు ఆలోచించలేదు. వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టారా? నేను ఎంత స్పెషల్గా ఉండాలి అనుకునేదాన్ని అంతే. అంటే రాజకీయాల మీద అవగాహన పెంచుకోవడం, పొలిటికల్ లీడర్స్ గురించి తెలుసుకోవడం, ఇదన్నీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కొంచెం ఈ వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన తర్వాత విన్ అయిన తర్వాత, అదే 13th ఇలా వచ్చారని చెప్పాను కదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ విన్ అయ్యాము. ఫ్లోర్ లీడర్ కూడా, ఇక నిజంగా ఫ్లోర్ లీడర్ అనేది నిజంగా ఒక బై గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యం అని చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ ఒక బ్రాహ్మణ అమ్మాయికి ఇవ్వాలి అనుకుని ఆయన ఇవ్వడం జరిగింది. నేను ఎలా చేస్తాను, ఎంత రెస్పాన్సిబిలిటీగా దాన్ని ఫీల్ అవుతాను, పార్టీ పరువు ప్రతిష్టలు కాపాడతానా కాపాడనా అనేది ఆయన నా కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఆయన ఇచ్చినందుకు అంతే విధేయతగా ఈరోజు వరకు ఉన్నానని మాత్రం చాలా సంతోషంగా చాలా గర్వంగా చెప్తాను. రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు ఉంటాయి, ఎక్కువ విమర్శలు ఉంటాయి, అన్నింటికన్నా ప్రతిదీ తీసుకోవాలి, అటువంటి సందర్భం ఎదురైనప్పుడు మీకు ఏమనిపించింది? కొత్తల్లో కదా, కొంచెం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చాలా బాధపడేదాన్ని. ఒక్క మాట ఎవరితో అనిపించుకోకుండా అసలు ప్రోగ్రామ్కి వెళ్తే, షోస్కి వెళ్తే
మూడో మనిషికి కూడా తెలిసేది కాదు ఇంట్లోంచి బయటకు ఎప్పుడు వెళ్ళామా ఎప్పుడు వచ్చామా అనేది కూడా తెలిసేది కాదు. ప్రజాసేవ చేయటం కోసం ఒక మంచి ఉద్దేశ్యంతో మనం ఇందులోకి వచ్చాం, కానీ అన్యాయంగా మనం ఎందుకు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, ఇది మనకు అవసరమా అని ఒక్కొక్క టైంలో చాలా బాధ అనిపించింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు మీ ప్రత్యర్థులు, అట్లాంటి టైంలో ఎందుకు ఈ రాజకీయాలు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా అప్పుడు నేను పెద్ద టార్గెట్స్ ఏమి నేను ఫీల్ అవ్వలేదు, కానివ్వండి రాజకీయ పరంగానే కాస్త కొత్త అవడంతో కాస్త ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. బట్ మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కావచ్చు, నేను చదువుకున్న విధానం కావచ్చు, గాడ్స్ గ్రేస్ కావచ్చు, మేజర్లీ అది. భగవంతుడు ఎక్కడా కూడా నన్ను రాంగ్ స్టెప్ వేయనివ్వకుండా చాలా ఆత్మవిశ్వాసంతో నడిచాననే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోవడం, నలుగురు కార్పొరేటర్స్, ఐదుగురు కార్పొరేటర్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, నా మీద కూడా బాగా ప్రెషర్, కంపల్సరీగా వచ్చేయాలి. చాలా పెద్ద అమౌంటే నాకు ఆఫర్ చేయటం జరిగింది. మంచి పదవి ఇస్తామన్నారు, ఆ పార్టీలో నిన్ను ఎలా గౌరవిస్తున్నామో ఇక్కడ కూడా నిన్ను అలాగే గౌరవిస్తాం, కావాలంటే అనౌన్స్మెంట్ చేశాకే నువ్వు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి రా అని అంత భరోసాగా కూడా నాకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి టీడీపీ సైడ్ నుంచి నాకు వచ్చింది. అయితే వాళ్ళతో ఒకటే చెప్పాను, నేను నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి, కానీ మీరు అక్కడుంటేనే నేను ఇక్కడుంటేనే మర్యాద, నాకు నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ పీరియడ్కి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు, చేస్తారు, నేను కూడా మంచి పదవిలోకి వెళ్తాను, మీరు పదవిస్తానందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సున్నితంగా వాళ్ళని కట్ చేయటం జరిగిందన్నమాట. అప్పుడు ప్రతిపక్షంలో ఉంది మీ పార్టీ, అలాంటి టైంలో ఎందుకు ఆఫర్ను వదులుకున్నారు? నేను అదే చెప్తున్నాను కదండి, రాజకీయం అంటే అందరూ అన్ని రకాలుగా నానా రకాలుగా ఏదో ఇందులో ఏదో అనుకుంటారు, కానీ ప్రజలకి సేవ చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గం రాజకీయం. అంటే ఇందులో సంపాదించుకోవడం అనేది పక్కన పెడితే ప్రజల నమ్మకం మీద ఆధారపడి ఉంది రాజకీయం. మన మీద ఒక నమ్మకంతో వాళ్ళు ఓటు వేస్తారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. నేను వైఎస్ఆర్సీపీలో నిలబడ్డాను, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చరిష్మాతో నేను గెలిచాను, టీడీపీకి ఎలా వెళ్తాను? ఒక నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద? చాలా. భవిష్యత్తులో? చాలా అంటే చాలా. ఒకటే చెప్తున్నాను కదండి, ఈ పార్టీలోనే ఎదుగుతాను, ఈ పార్టీలోనే ఉంటాను, లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నేను ఆగిపోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వస్తే వైఎస్ఆర్సీపీలోంచి చాలా గౌరవప్రదంగా ఆగిపోతానే తప్ప అదేదో అడ్డం పెట్టుకుని ఇంకో పార్టీలోకి వెళ్ళటం అంటూ నా బొందిలో ప్రాణం ఉండగా మాత్రం జరగదు. ప్రజర్స్ అనేది పక్కన పెడితే సజెషన్ ఎవరు చేయలేదా ఎందుకు ప్రతిపక్షంలో కొనసాగడం, ఇప్పుడు అధికారంలో ఉంది? చాలామంది చెప్పారు, ఎందుకమ్మా ఒక ఒక అభిమాని అలాగే నా వెల్ విషరు చెప్పిన మాట ఏంటంటే, మీకు రెండు మార్గాలు చెప్తున్నాను, జలీల్ ఖాన్ గారితో పాటు కలిసి మీరు ఇప్పుడు వెళ్ళిపోతే అది మీకు పూలదారి, అక్కడ కూడా మిమ్మల్ని అలాగే అందలం ఎక్కించడం, అలాగే డబ్బు పరంగా కావచ్చు అన్ని రకాలుగా మీరు మూవ్ అవుతారు. కానీ తర్వాత ఏంటి అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ టైం మీకు టికెట్ వస్తుందా రాదా, మీరు గెలుస్తారా గెలవరా అనేది, అది ఒక రకం మార్గం. రెండోది, ఖచ్చితంగా ఈ క్షణం నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చేయరో అప్పటికి తెలియదు కదా, 2.5 సంవత్సరాలు చేస్తారని మీరు నమ్మకం పెట్టుకున్నారు, మీ నమ్మకమే నిజమై మీరే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తారని మీరు అనుకుంటే ఈ ముళ్ళదారి మీరు ఖచ్చితంగా నడవాల్సిందే. ఇక్కడి నుంచి ఈ 2.5 సంవత్సరాల పీరియడ్ మీరు పూర్తి చేయటం అనేది మామూలు విషయం అయితే మాత్రం కాదు. ఏది ఎంచుకుంటారు మీరు అన్నారు, నాకు ఈ పూలదారి అవసరం లేదు, నేను ఇదే నడుస్తానని చెప్పాను, నాకు ఇదే నడుస్తాను, కష్టమైనా ఇదే పూర్తి చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి విజయం చూస్తాను, నా డెవలప్మెంటు చూస్తానని చెప్పాను. రాజకీయాల్లోకి పదవులు ఆశించకుండా వచ్చే నాయకులు ఉంటారు, ప్రజాసేవ చేసి పదవుల కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు, బండి పుణ్యశీల గారిని ఏ కేటగిరిలో చూడాలి? నేను ఆశించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశారు,
స్టార్టింగ్లో నేనే నాకు ఫ్లోర్ అసలు నాకు రాజకీయం అంటేనే తెలియదని చెప్పాను మీకు. కేవలం ఆయన చరిష్మాతోనే 2014లో గెలిచానని చెప్పాను మీకు. ఫ్లోర్ లీడర్ ఇచ్చింది కూడా ఆయన నా మీద ఏ సంకల్పం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. వారు నా గురించి ఏం ఆలోచించారో నాకైతే తెలియదు, కానీ షీ విల్ డూ ఏ గుడ్ జాబ్ అని చెప్పాను ఆయన అనుకున్నారు. నేను కూడా అప్పుడు అనుకోలేదు, అడగకుండానే ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు నా అలాగే పాదయాత్ర టైంలో విజయవాడలో మేము విఎంసీ రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకునేటప్పటికీ విజయవాడలో మా వల్ల అవ్వాల, ఆయనతో టైం స్పెండ్ చేయటం మా వల్ల అవ్వలేదు, ఎందుకంటే సిటీ అయిపోవటం వల్ల. ఇది క్రాస్ చేసుకుని మైలవరం దగ్గరికి, మరి ఆ విషయం కేఎన్ఆర్ సార్తో చెప్తే మీరు మైలవరం దగ్గర కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, అక్కడికి రండి కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాం. కార్పొరేటర్స్ ఒక 8-9 మంది దాకా వెళ్ళాం. నేను యాక్చువల్గా వెళ్ళింది విఎంసీకి, నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా విఎంసీ అవసరతలు, అవి నెక్స్ట్ లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్ళానమాట. ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి చేస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ మీ కైవసం అవుతుంది, మనం ఇలా గ్రిప్లో పెట్టుకోవచ్చు అని చెప్పని అది నేను ఒక 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అన్నయ్య చాలా సీరియస్గా విని, ఇవన్నీ చేయడంతో పాటు నాన్న జోగి రమేష్ గారు పక్కనే ఉన్నారు, మన ప్రభుత్వం రావడంతోనే నేను మేయర్ని చేస్తానని, నేను ఆయనని ఏమీ ఆశించకుండా ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక ప్రామిస్. సో ఇప్పుడు కూడా నేను ఆయన్ని, నేను ఎప్పుడు ఏది ఆయనని అడగను, అడగాల్సిన పరిస్థితి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావట్లేదు, అది భగవంతుడి నిర్ణయం ద్వారా భగవంతుడి కృప ద్వారా జరుగుతోందని నేనైతే నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు మీరు? పాదయాత్రలో మాత్రం అంతకుముందు జగన్ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పాదయాత్రలో వరకు సుమారు ఒక 14 సార్లు కలిసి ఉంటాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమనిపించింది ఆయన చూడగానే? అసలు నిజంగా నా 2 కళ్ళలోంచి నీళ్ళు ఆగలేదు, నాకు చాలా యాంగ్జైటీగా అనిపించింది కానీ చాలా ఆత్మీయతగా అనిపించింది. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ఆయన 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 మాట తీరు అంత మమకారంతో ఉంటుంది. ఈ కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇక్కడున్నటువంటి అప్పటికి పాపం ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకా రాలేదు పార్టీలోకి, నాకు భయం వేసింది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా పట్టించుకోనట్టుగా ఉంటుంటే ఫ్లోర్ లీడర్గా నువ్వేం చేస్తున్నావమ్మా అని నన్ను ఎక్కడ అడుగుతారోనని ఆ టెన్షన్కి నేను కేఎన్ఆర్ సార్కి కాల్ చేస్తే నీతో ఎంతమంది కార్పొరేటర్లు వస్తారో అంతమందిని తీసుకొని అర్జెంట్గా హైదరాబాద్ బయలుదేరరా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళి అన్న మీరు మాట్లాడితేనే వీళ్ళు ఆగుతారు అని చెప్తే అమ్మాయితో కలిసి పనిచేయండి, 30 సంవత్సరాల భవిష్యత్తు మీకు చూపిస్తాం అని చెప్పని కార్పొరేటర్స్కి మాట ఇచ్చారు. చాలా సంతోషంగా మేము బయటకు వచ్చాం అన్నమాట. సో ఆ ధైర్యంతోనే మిగిలిన 2-2.5 సంవత్సరాలు కూడా చాలా ధైర్యంగా పోరాడాను నాతోటి కార్పొరేటర్లతో కలిసి. మిగిలిన 14 మంది కూడా ఏదో చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు ఉన్నా మా మధ్యలో కౌన్సిల్ వరకు ప్రజల సమస్యల మీదే చాలా గొప్పగా పోరాడామని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. పదవులు పెరిగే కొద్దీ, రాజకీయ జర్నీ ముందుకు వెళ్ళే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి మీ మీద. అటువంటి టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? అది వాస్తవం అండి, అది ఎవరికైనా ఎదురయ్యే సమస్య అది సహజంగా. బాధ్యతలు పెరిగి మనకి సమాజంలో ఒక విలువ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఫ్యామిలీ లైఫ్ మిస్ అవ్వడం అనేది సహజం, అది కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఎదుగుతాం, ఉంది కూడా. సో అలాని నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యవహార శైలిలో మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఎంత ఎత్తుకెదిగినా ఫ్యామిలీ అనే బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ ఎదుగుదలకి ఒక అర్థం. సో నా 2 కళ్ళు, నా లైఫ్ కానీ నా ఫ్యామిలీ లైఫ్ కానీ ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా మీ దినచర్యలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సాధారణ మహిళలకు మీకు? నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుందండి, నాకు ఇందిరాగాంధీ అయినా కూడా వంట చేసుకోవటం తప్పదు అని ఇంట్లో బ్రహ్మాండంగా చేస్తానండి. ఒకరోజు కావాలంటే మిమ్మల్ని కూడా పిలుస్తాను, వచ్చి నా వంట భోజనం చేసి వెళ్దురు కానీ మీరు
చాలా బాగా చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు, వంట బాగా చేస్తాను. అయితే సమయం కుదరకపోవటం వల్ల మా మమ్మీయో మా అత్తయ్యో ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్ని పనులు వచ్చు, అన్నీ జాగ్రత్తగా చేసుకోగలను. డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మీది? అదే అడుగుతున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పిల్లలకి వాళ్ళ వరకు వంట చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇక మిగిలిన పనులు మా అత్తయ్య గారికి మా మమ్మీకి అప్పచెప్పేసి, అంటే ఇంట్లో వర్క్ చేయడానికి వర్కర్స్ ఉంటారు కాబట్టి ఇంకా పై పనులు వాళ్ళు చూస్తారు, వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుందా? అదే టైంకి మీటింగ్స్ ఉంటాయి, మీకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ బాధ్యత చేపట్టిన తర్వాత షెడ్యూల్ వేసుకోవాలి. బాధ్యతలు పెరుగుతే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఒత్తిళ్ళు సహజం అండి, ఒత్తిళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒత్తిళ్ళు సహజం. రాజకీయాల్లో ఇబ్బందులు ఒడిదుడుకులు మెయిన్ పార్ట్, కీ రోల్ పోషిస్తాయి, అవే నాయకుడిని ఎదిగిస్తాయి, ఎంత లోతుకైనా తొక్కేస్తాయి. అటువంటి సందర్భం ఈ జర్నీలో మీకు ఏమన్నా కనిపించింది? అది చెప్పాను కదా మీకు, ఖచ్చితంగా ఈరోజు ఫ్లోర్ లీడర్గా ఆ అమ్మాయి జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినా కూడా కార్పొరేటర్లను అంటి పెట్టుకుని సమర్థవంతంగా విజయవాడలో వైఎస్ఆర్సిపిని తరపున వాయిస్ వినిపించింది, గట్టిగా నిలబడింది, ఎక్కడా ఏ ప్రలోభాలకి లొంగలేదు అని అనిపించుకోగలుగుతున్నానంటే అది మీరు చెప్పినట్టుగానే కదా. గ్రౌండ్ లెవెల్లో అంటే వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెడితే మిగిలిన పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకోవడానికి ట్రై చేస్తుంది, ఏ పార్టీ నుంచి మీరు ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు, ఎక్కువ ప్రెజర్ వచ్చింది? అప్పట్లో టీడీపీ అండి, చెప్పాయి కదా మీకు జలీల్ ఖాన్ మా పార్టీలోకి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇప్పుడు లో అంటే ఇప్పుడున్నటువంటి ఇదిలో 34th డివిజన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను కదా, బయట ఒక హైప్ క్రియేట్ చేశారు అంతే, ఏదో జనసేనతో కొంచెం ఫైట్ ఉంది ఫైట్ ఉంది ఫైట్ ఉంది అని. నేనైతే అస్సలు అనుకోవట్లేదండి, ఎందుకంటే ఇవాళే పేపర్లో చూశాను నేను ఎస్ఈసీ గారి దగ్గర ఏదో రిజిస్టర్డ్ అయిన పార్టీగా ఏదో ఉంది కాబట్టి ఎన్నికల్లో బరిలో ఉంది, కానీ జనసేన రాష్ట్రంలో గుర్తింపు లేని పార్టీ కాబట్టి తనకి విప్ జారీ చేసే రైట్ కూడా లేదని చెప్పని ఎస్ఈసీ స్పష్టం చేయడం జరిగింది. అటువంటి పార్టీతో టఫ్ ఫైట్ అనుకోవటం అనేది నిజంగా దురదృష్టకరం, నేను అసలు అలా ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. కాస్తో కోస్తో ఫైట్ ఉంటే టీడీపీ అంటే దానికి ఒక ఒక జర్నీ ఉంది, ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీగా ఒక జర్నీ ఉంది దానికి. ఆ జర్నీని బట్టి ఆ వాళ్ళని పోటీదారులుగా అనుకుంటే ఒక గౌరవం ఒక మర్యాద. కానీ విజయవాడలో సామాజిక సమీకరణాలు అనేవి పెద్దపేట వేస్తూ ఉంటాయి, గతంలో కూడా మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారి హయాంలోంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి, మీకు అటువంటి ఏమన్నా ఎదురైనయా మీరు ఇప్పుడు ఇప్పుడు చేసిన ప్రచారం కానీ ఎలక్షన్లో కానీ బిఫోర్ అంతకుముందు కానీ? ఇప్పుడు ఈ జనసేన వాళ్ళ గురించే చెప్తున్నా మీకు, నేను నన్ను ఎదుర్కోలేక నా నన్ను ఎదుర్కొనే ప్రయత్నంలో వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే నా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ని వేలెత్తి చూపించటం, కొంచెం వల్గర్గా మాట్లాడటం, నువ్వు అసలు ఎవరో చెప్పు అంటాం. అది ఎలా ఉంటుందంటే రాజకీయ పరిణతి లేనటువంటి ఒక అసమర్థత కలిగినటువంటి వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తులకి మాత్రమే నిలబడలేక చేతగాని మాట్లాడతారు చూసారా, ఆ టైప్లో. అంతే తప్ప హెల్దీ రాజకీయంగా మాత్రం ఇక్కడ జరగల, ఒక డిగ్నిఫైడ్గా. మీకు ప్రత్యర్థి పార్టీగా ఇప్పుడు ఏ పార్టీని చూశారు మీరు ఈ ఎన్నికల్లో? నేనైతే మాత్రం అబ్సల్యూట్లీ నేను టీడీపీనే నా ప్రత్యర్థి అని చెప్తానండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ అసలు ఆ పేర్లు కూడా నేను మాట్లాడను. అసలు నేను భారతీయ జనతా పార్టీ అలయన్స్ జనసేన కదా, అసలు నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళ ఊసెత్తాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడ పట్టణానికి సంబంధించి మీకున్న అనుభవం ఏంటి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో విజయవాడ నగరపాలక సంస్థకి నిధులు వచ్చినప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి టీడీపీది. మనకి ఒక చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఆ ఐదేళ్లలో కరెక్ట్గా వాళ్ళు పనిచేసి ఉంటే, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి రిలీజ్ అయిన
ఆ ఫండింగ్స్ని పిహెచ్ పబ్లిక్ హెల్త్కి టర్న్ చేయకుండా విజయవాడ నగరపాలక సంస్థే లీడ్ చేసి ఉంటే కనుక ఈరోజు విజయవాడ సరౌండింగ్స్ చాలా బాగుండేవి. వాళ్ళు అది చేయలేదు. సో ఇప్పుడు మేం చేసి చూపిస్తాం. ఆల్రెడీ 500 కోట్ల రూపాయల నిధుల్ని మరి డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విజయవాడకి అనౌన్స్ చేయడం జరిగింది. 3 నియోజకవర్గాల్లో చాలా చోట్ల శిలాఫలకాలు వేయటం జరిగింది. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా అభివృద్ధి దిశగా మాత్రం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మాత్రం చూపిస్తాం ఖచ్చితంగా విజయవాడకి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేసిస్లో కానీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ అట్లాగే పార్కింగ్ కానీ ప్రతి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా ఒక వేరియేషన్ అనేది తప్పకుండా చూపిస్తాం. అట్లాగే మాకు యూసీడీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని ద్వారా డ్వాక్రా మహిళల్ని పైకి తీసుకురావడంలో కానీ డెవలప్ చేయడంలో కానీ అలాగే వాటి ద్వారా ఆ స్కిల్స్ ద్వారా యువతకి కూడా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రతిదీ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనేటటువంటి ఇది లేకుండా వాళ్ళని డెవలప్ చేసేటటువంటి విధానంలో కానీ బేసికల్లీ ఎంటర్టైన్మెంట్ బేసిస్, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అయింది అంటే కొంత పార్ట్ ఎంటర్టైన్మెంట్ బేస్ కూడా ఉంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది విజయవాడలో చాలా తక్కువ, అది ఎక్కువగా చేయగలిగేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మాకంటూ ఒక విజన్ అయితే ఉందండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం ఆలోచించి ఏ విధంగా అయితే ఒక మంచి మంచి ప్రణాళికలు తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారో, విజయవాడకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ఇంకొంచెం అందాన్ని మేళవించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలకి ఎక్కడ భంగం కలగకుండా విజయవాడ నగర ప్రజలకి అందుబాటులో నగరపాలక సంస్థ సేవల్ని ఎంతో ఉన్నతంగా అందిస్తాము ఖచ్చితంగా. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ మీతో పాటు సావాసం చేస్తోంది అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆ ఉద్యమంలో బలం ఉంటే, మీరు ఢిల్లీలో రైతు ఉద్యమాలు చూశారు మీరు రీసెంట్గా, రాష్ట్ర దేశవ్యాప్త ఒక రాష్ట్రంలో జరిగిన ఇష్యూ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయింది. అది ఇందులో నిజంగా నిజాయితీ ఉంటే అమరావతి ఉద్యమం ఏనాడో దేశస్థాయిలో సెన్సేషనల్ అయ్యేది. ఈ రోజున చాలా తక్కువ మంది మాట్లాడుకుంటున్నారు ఈ అమరావతి ఉద్యమం గురించి. ఏంటంటే కొంతమంది ప్రజలు అడుగుతున్నటువంటి మాట కూడా వాస్తవమే కదా. పేదలు నివసించలేనటువంటి, పేదలు ఉండకూడదు అని ఒక గీత గీస్తున్నటువంటి అమరావతి రాజధానిగా అవసరమా అని ప్రజలే విశ్లేషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఆలోచించాడు. ఎందుకంటే ఒక మద్రాసు లాగా ఒక హైదరాబాద్ లాగా అయిపోకుండా రాష్ట్రాన్ని 3 రాజధానులుగా విభజించి ఎంతో ఉన్నతంగా, మరి మనకు జార్ఖండ్లో కూడా 5 రాజధానులు అని చెప్పని అనౌన్స్ చేసుకున్నాను రీసెంట్గా, మనం విన్నాం. మనం 5 చేయలేదు కదా, 3 కదా మనం చేసుకుంది. సో ఆ 5లో 3 రకాలుగా డెవలప్మెంట్ని మనం తీసుకురాబోతున్నాం. విజయవాడ రాజధాని అయినా కాకపోయినా విజయవాడకంటూ ఒక ప్రత్యేకత అనేది కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రదేశం విజయవాడ. అయినా అసెంబ్లీ రాజధానిగా విజయవాడ ఉంటుంది కాబట్టి దీని ప్రత్యేకత ఎక్కడికి పోదు, దీని విలువ ఎక్కడికి తగ్గదు. ఖచ్చితంగా ఈ దీని ప్రత్యేకత ఇంతకింత డెవలప్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మద్రాసు హైదరాబాద్ కానివ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. మీరు అయిష్టంగా వచ్చిన రాజకీయ ఎంట్రీయా, ఇష్టంగా వచ్చిన ఎంట్రీయా? అయిష్టంగా అనకూడదు, హఠాత్తుగా అనాలి, ఊహించని ఒక మలుపు అనాలి అంతే. వచ్చిన తర్వాత ఏమనిపించింది ఇన్నాళ్ళల్లో? వచ్చిన తర్వాత నిజంగా ఒక ఫీల్డ్లో క్యారీ అవుతూ ఇంకొక ఫీల్డ్లోకి వచ్చి ఇమ్మీడియట్లీగా సక్సెస్ పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, నిజంగా తెలీదు. కానీ నేను అయ్యాను అంటే నిజంగా ఫస్ట్ భగవంతుని దయ,
ఒక ఫీల్డ్లో ఒక పర్ఫెక్ట్గా నా క్యారెక్టర్ కానీ కెరీర్ కానీ ఒక బ్యూటిఫుల్గా ఆ జర్నీ అనేది అక్కడ కూడా ఎంతోమంది అభిమానంతో నేను నా కో పార్టిసిపెంట్స్ కానీ వాళ్ళు కానీ ఈ రోజుకి నన్ను ఒక మంచి సింగర్ని మేము మిస్ అయ్యామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజుకి కూడా నన్ను గైడ్ చేసిన పెద్దవాళ్ళు సీనియర్స్ కూడా మంచి అమ్మాయి అని ఈరోజుకి చెప్తా ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా ఒక విజన్తో వచ్చారా? విజన్తో అంటే చెప్పాను కదండి, ఆ టైము కొత్త. ఫ్లోర్ లీడర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కొడాల నాని సారు ఆగస్ట్ 6 కౌన్సిల్ అంటే ఆగస్ట్ 5 నైట్ 11:30కి వచ్చి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఆయన సైలెంట్గా. సో బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఎంతో ఎంతమంది ముందైనా ధైర్యంగా పాడగల క్యాపబిలిటీ అనేది పొలిటికల్గా కొంచెం నాకు కలిసి వచ్చింది. తర్వాత ఒక విజన్ డిజైన్ చేసుకున్నారా? ఖచ్చితంగా ఇంకా ఇదే కెరీర్ అవుతుంది అని నాకు అర్థమైంది. ఫ్లోర్ లీడర్ పదవి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు ఊహించని ఒక గొప్ప లెవెల్కి నన్ను తీసుకెళ్ళిందో, ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే అండి, మా ఇందులో ఉన్నటువంటి అనుభవజ్ఞులు, వైఎస్ఆర్సీపీ అనుభవజ్ఞులు, ఆ 3.5 సంవత్సరాలు మా హస్బెండ్ డివిజన్ కన్వీనర్గా చేసినప్పుడు, వెంటనే ఎలక్షన్స్ నాకు సీట్ కేటాయించినప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు అన్న విషయం ఏంటంటే, అమ్మ నువ్వు ఎంత అదృష్టవంతురాలు అంటే ఎన్నో సంవత్సరాలు ఏ పార్టీలోనైనా సరే ఎన్నో సంవత్సరాలు పనిచేస్తే కానీ ఎలక్షన్స్లో ఒక కేటగిరీ వచ్చి ఆ కేటగిరీ ఆ రిజర్వేషన్ కలిసి వచ్చి కార్పొరేటర్ పదవి సీట్ రావటమే ఒక అరుదు. అదే రావటం అనుకుంటే గెలవటం ఇంకొక వ్యవహారం. ఆ గెలవడమే కాకుండా ఎట్ ఏ టైం ఫస్ట్ టైమే ఫ్లోర్ లీడర్ తీసుకోవటం అనేది మాత్రం ఎక్కడో ఎవరికో అదృష్టం బాగా భగవంతుడు ఇది రాసి పెట్టుంటే తప్ప జరగదమ్మా, అది నీకు మాత్రమే జరిగింది. సో చాలా అదృష్టవంతురాలివి. ఈ కెరీర్ని ఇలా చాలా జాగ్రత్తగా నువ్వు నడుపుకుంటే భవిష్యత్తులో చాలా మంచి లీడర్ అవుతావు అని చెప్పని మా ఈ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పడం చాలామంది చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇకప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ఓ భగవంతుని సంకల్పం ఏదో ఉంది, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక స్పెషల్గా ఉండాలి ఇందులో కూడా, ఉండి చూపించాలి అని అనుకున్నాను. అలాగే ఉండాలి అనుకుంటున్నాను, ఇక ముందు ఉంటాను. మున్సిపల్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, కొన్ని చోట్ల అపహరించడం అభ్యర్థుల్ని చేసింది అనేది మీ డివిజన్లో ఎక్కడైనా జరిగిందా? మీ విజయవాడ పట్టణంలో ఎక్కడైనా జరిగిందా? నవ్వుతారండి, వైఎస్ఆర్సీపీకి అసలు ఆ కర్మేం బట్టి అభ్యర్థులు దాచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రత్యర్థి పార్టీలకు మరి ఐసీపీకి భయపడి? అరే, అసలు ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం 2019 నుంచి మొదలైంది. సో ఆయన ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా ఎవరు ఎన్ని వ్యర్థ ప్రలాపాలను పేలుతున్నా ఎక్కడ తొణక్కుండా వెనక్కుండా నిండు కుండలాగా ప్రజలకి తను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తూ, పక్క వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నా కూడా అసలు ఇంత కూడా పట్టించుకోకుండా సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని కలిగినటువంటి ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఆయన అనుచరులుగా మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే కేవలం ఆయన భిక్ష. అలాంటి క్యాండిడేట్స్గా మేము నిలబడ్డామంటే అఫ్కోర్స్ టీడీపీకి కంప్లీట్లీ 2019లో ప్రజలు సమాప్తి మంగళహారతి పలికేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడటం వల్ల అలాంటిది ఏదన్నా జరుగుతోందేమో తప్ప వైఎస్ఆర్సీపీకి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే లేదు. చంద్రబాబు గారు కామెంట్ వినే ఉంటారు, అర్ధరాత్రి కోట్ల రూపాయలు కార్లలో తరలించారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అర్ధరాత్రి తరలించారు అని. మీ డివిజన్లో మీరు ఎంత ఇచ్చారు ఓటుకి? మేము ఇవ్వక్కర్లేదండి, మా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి ఇచ్చాడు, పసిబిడ్డలకి కూడా మంచి చేశాడు ఆయన. సో ఎంతో ఇదిగా ఆర్టీసీని విలీనం చేశాడు, చేయూత్ ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, పెన్షన్స్ ఇచ్చాడు. ఏ గుమ్మంలోకి వెళ్ళినా అడిగినా
జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందం పెడుతున్నాడు, మా ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ మంచి బియ్యం ఇస్తున్నాడు, వాళ్ళు తీసి ఇలా చూపిస్తున్నారు ఎంత చక్కగా ఉన్నాయో అమ్మ సరుకులని. మాకేం పట్టిందండి, మేము చాలా ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుని భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే పద్ధతిగా నడుస్తారు. సో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడితో నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడుతున్నారంటే అది వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఉన్న పరిస్థితే తప్ప మేము భయపడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని మేము భయపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఆలయాల మీద దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయలేదు అనుకోండి, చాలా మటుకు బయట పెట్టారు. అచ్చెన్నాయుడు గారిది మీరు చూశారు కదా, సంత బొమ్మాళి అనే ప్లేస్లో నంది విగ్రహాన్ని ఎంత దారుణంగా దాన్ని కప్పేసుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారుని ఏదో ఒక ఒక కులానికి సంబంధించిన వాడను లేదా ఒక మతానికి సంబంధించిన వాడు, మిగిలిన వంటే ఆయనకి భయం లేదు భక్తి లేదు అని చెప్పని చెప్పే ప్రయత్నంగా వాళ్ళు చేసినటువంటి కుట్ర రాజకీయాలే తప్ప నిజంగా. మీరు ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా, ఈ రోజున బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అరంగేట్రం చేశారో మీరు చూస్తే ఆ తర్వాత నుంచే ఇవన్నీ మొదలైనాయి. అంటే ఇందులో ఎవరి హస్తం ఉంది ఎవరి హస్తం లేదనేది తప్పకుండా భగవంతుడి ఇదిలో ఉంటుందండి. దానికి సంబంధించి ఎవరు ఎలాంటి తీర్పు పొందుతారో ప్రజలకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు అది జరిగింది, అంతర్వేదిలో రథం ఇదైంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా శ్రీకృష్ణుడి ఇదిలో ఒకటి జరిగింది. ఆయన తిరిగి మళ్ళీ చేయించాడండి, 6 నెలల్లో మళ్ళీ రథాన్ని తిరిగి మరలా అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో ఆలయాలు కూల్చేసిన వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే 9 ఆలయాలకి తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఎన్ని నిర్మించగలమనే దాన్ని ఎస్టిమేట్ చేసుకొని తిరిగి మళ్ళీ 9 ఆలయాలకి ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యత ఎవరికి ఉంది? విధ్వంసం చేస్తోంది ఎవరు? ఖచ్చితంగా మాకు భగవంతుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఏదో మమ్మల్ని ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకిలాగా, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకిలాగా మాట్లాడుకుంటే అది వాళ్ళ కర్మ. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, మనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, మనకు తెలిసింది ప్రజాసేవ మాత్రమే. ప్రజలకి సేవ చేయటానికే మనం వచ్చాం, మనం అది పర్ఫెక్ట్గా మనం చేయాలి, చేస్తాం, చెయ్యాలి కూడా మీరని చెప్పేటటువంటి వ్యక్తి, అదే నడతలో పోయేటటువంటి వ్యక్తులం మేము. సో మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అది ప్రజలు స్వీకరించే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరు. కానీ ఇప్పటికీ మీ మీద ఉన్న ముద్ర పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడిని కొట్టేశారు, 5 రూపాయలకి ఇచ్చే అన్నా క్యాంటీన్ మూసేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నవ్వుతారండి, ఈ అన్నా క్యాంటీన్లు ఎవరి కోసం పెట్టారు? నిజంగా అది ఎంత దౌర్భాగ్యం. భవానీపురంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బార్ పక్కన అన్నా క్యాంటీన్ అండి, ఒక బార్ పక్కన అన్నా క్యాంటీన్. శుభ్రంగా వాడు పొద్దున్నే 200-300 రిక్షానో ఆటో తోలుకునేవాడో 200-300 సంపాదించేసుకుని చక్కగా 12 అయ్యేటప్పటికి ఆ మందుబారిలోకి పోయి అక్కడ ఎంతో కొంత తాగేసేసి ఇక్కడ 5 రూపాయలు ఇచ్చేసి శుభ్రంగా తినేసేసి మళ్ళీ వాడిష్టం వాడి రాజ్యం. ఇంట్లో పెళ్ళాం పిల్లలు తిన్నారో తినలేదో ఎవడన్నా పట్టించుకున్నాడండి ఆయన టైంలో? పేదవాడి దగ్గర అన్నది ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నాడండి, బంగారం లాంటి బియ్యాన్ని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత ద్వారా 18,000 రూపాయలు ఆడపిల్లల అకౌంట్లలోకి వేశాడండి. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఏ అట్ల బండనో ఇడ్లీ బండనో లేకపోతే ఒక చిన్న బడ్డీ కొట్టనో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారండి. మా మద్యపాన నిషేధాన్ని అంచెలంచె పేదవాడికి అందకుండా చేస్తానన్నాడు, అందనంత రేట్లే పెట్టాడు. ఈ రోజున ఆలోచించుకుంటున్నాడు, ఈ రోజులో ఈ 500 సంపాదించాం, ఈ 500లో ఇప్పుడు నేను ఇది ఇంత పెట్టి నేను తాగితే ఇంటికేం తీసుకుపోతానని ఒక నిమిషంలో కాకపోతే ఒక నిమిషంలోనన్నా వాడు ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా. ఈ రోజున పిల్లల మీద పిల్లల భవిష్యత్ ఏంటని ఒక ఆడపిల్ల ఆలోచించట్లా, మా అన్నిస్తున్నాడు స్కూల్కి,
నా బిడ్డలు చదువుకుంటున్నారు. నాడు నేడు ప్రోగ్రామ్ రూపంగా మీరు స్కూల్స్ని చూస్తే ఈ రోజున ఎంత వేరియేషన్ కనిపిస్తోందండి మనకి. నిజంగా చెప్తున్నానండి, ఇదే జగనన్న ప్రభుత్వం గనక నా పిల్లలు అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఒకళ్ళు డిగ్రీకి ఒకళ్ళు ఇంటర్కి వచ్చేసారు అనుకోండి, ఇదే ఇదిలో నా పిల్లలు చిన్నపిల్లలు అయితే డెఫినెట్గా నేను నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నా పిల్లల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేదాన్ని. నిజంగా చెప్తున్నా నేను, ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్కి మించినటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. పేదవాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మా నోటి దగ్గర కూడిపోయిందని ఏ పేదవాడు అనట్లేదే, ఎవ్వరు అనట్లేదు. ఇది ప్రతిపక్షాలు పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. ఏదో ఒకటి మాట్లాడకపోతే మా ఉనికి ముందుకు పోదు అనేటటువంటి మాటలే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 80% మంది సంతోషంగా ఉన్నారని డంకాపదంగా చెప్తాను. దాదాపు 9 ఏళ్ళ రాజకీయ అనుభవం, 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీ అండి. ఏమీ తెలియని స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మహిళా నాయకురాలిగా వైఎస్ఆర్సీపీలో నా ప్రయాణం నిజంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది అని ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే ఇక్కడ మా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మరి బెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాకముందు ఒక రకమైన ప్రస్థానం, అయితే వచ్చిన తర్వాత వారితో ఈరోజు వరకు కూడా ఒక మంచి అనుబంధం. సోదరిగా నన్ను ఎంతో ఇదిగా చూస్తారు. వారితో ప్రయాణం అదొక బ్యూటిఫుల్ జర్నీగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుందా? అది సహజం కదండి, సహజం. అటువంటిది ఏమన్నా ఒక ఇబ్బంది అంటే బాగా స్ట్రగుల్ అయిన సందర్భం వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత? అదే మీకు చెప్తున్నాను కదా, కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నారు. జలీల్ ఖాన్ గారి ఇష్యూ కాదులే, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయారు, కార్పొరేటర్లని కాపాడుకున్నాం, అంతా బాగానే ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 3 ఇయర్స్లోకి వచ్చేస్తున్నాం, వస్తుంటే కొంతమంది ఉంటారు కదా సొంత ఏ సొంత పార్టీలో అయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, కొంతమంది కార్పొరేటర్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని పక్కకు తీసేయండి, మాలో ఎవరికన్నా అవకాశం ఇవ్వండి అని అన్నారు. అంటే ఆయన చెప్పిన మాట ఒకటి, నాకంటూ పుణ్యశీల మీద రిపోర్ట్ ఉంది, ఆ అమ్మాయి చక్కగా పనిచేస్తుంది, మీరు వీలైతే ఆ అమ్మాయితో సహకరించి ముందుకు పోండి, మీకు అందరికీ మంచి భవిష్యత్తు నేను చూపిస్తాను, లేకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో నేను అంత మాట అనిపించుకోగలిగాను అంటే, మీరు ఎందుకు అంత నిబద్ధతగా ఉన్నారు, ఎందుకు పక్కకి వెళ్ళలేకపోయారని మీరు అడిగారు కదా, ఈ ప్రేమను బట్టే నేను ఉండిపోయాను. మిమ్మల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళే మిమ్మల్ని తప్పించే ప్రయత్నంలో మీ వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతలకు సహకరించారు అనేది నిజమేనా? నేను అలా అయితే అనుకోనండి, నా వెనకాల ఏం జరుగుతుందనేది మనకి కొన్ని కొన్ని తెలియకపోవచ్చు. అటువంటిది ఏదన్నా ఉన్నా పార్టీ అనేది చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రాజకీయం అంటేనే కొంచెం స్ట్రగుల్స్తో కూడుకున్నటువంటిది కాబట్టి దాన్ని పెద్ద క్రైటీరియాగా నేను తీసుకోను. ఎందుకంటే ఒక పార్టీలో ఒక ఎదుగుదల వస్తోంది అంటే ఖచ్చితంగా మనకి తెలియకుండా మనం ఎంత మంచిగా మనం ఎంత పక్కవాళ్ళ జోలి పోకుండా మనం ఎంత జాగ్రత్తగా మనం ముందడుగు వేస్తున్నా మన పైన చూస్తూ ఉండే కళ్ళు చూస్తూనే ఉంటాయి, చేసేవి చేస్తూనే ఉంటాయి, కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. మనకి సపోర్టెడ్గా ఉన్న పార్టీని మనల్ని ఆశీర్వదిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వెల్లంపల్లి గారిని మాత్రమే మనం చూసుకోవాలి తప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం పట్టించుకుని దాన్ని మనం ఇది చేస్తే నా పార్టీని నేను అగౌరవపరుచుకున్నట్లు లెక్క. సో నేను ఆ మాటలు కూడా నేను మాట్లాడను. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి తీర్పులో కూడా రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా విన్నర్గా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. పర్సనల్గా ఎటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు మీ హస్బెండ్ రాజకీయాలకు సంబంధించి? పాపం నిజంగా పాపం వారు ఉన్నంత వరకు ఆయన ఏం చెప్తారంటే
నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎవరితోనైనా గౌరవంగా ఉండు, మర్యాదగా ఉండు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అంతే. అంతకు మించి పాపం ఆయన ఇంకా అవేమి ఏదైనా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతే. అన్ని అందులోకి వచ్చేస్తాయి. మన నాకు ఏదన్నా డౌట్ అనిపిస్తే ఏమండి ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని ఆయన అడిగినప్పుడు ఆయనకి తెలిసింది ఆయన చెప్తా ఉంటారు. దాన్ని దీన్ని నేను మేళవించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను నిర్ణయం తీసుకుని చేస్తాను. మీ పొలిటికల్ జర్నీ డిజైనింగ్ అంతా మీ ఓనేనా, ఎవరైనా సలహాలు సంప్రదింపులు అన్నా చేశారా? మా హస్బెండ్ని బట్టే కదా వచ్చింది ఇందులో వేరే డిజైన్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అదే కంప్లీట్లీ మా హస్బెండ్, మా హస్బెండ్ కోసమే వచ్చాను. అది అనుకోకుండా కెరీర్ అయింది. అంటే దీంట్లోనే ఇంకా మరింతగా రాణించాలి అంటే మీ ముందున్నది ఏంటి, ఆప్షన్ ఏంటి? మీరు డిజైన్ చేసుకున్న షెడ్యూల్ ఏమన్నా ఉందా? డిజైన్ చేసుకున్నది ఎదగాలి అనుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎదుగుదలని ఖచ్చితంగా జగన్ డిజైన్ చేయబోతున్నారు. మరి ఆయనకి విధేయతగా పార్టీకి మచ్చ రాకుండా ప్రజలకు సేవ చేస్తూ ఎంతో నిబద్ధతతో ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. అందులో ఎటువంటి మార్పు అయితే మాత్రం ఉండదు. అట్ ద సేమ్ టైం నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ఫైనల్గా విజయవాడ ప్రజలకు ఒక వైసీపీ మహిళా కీలక నేతగా మీరు చెప్పేది ఏంటి? విజయవాడ అభివృద్ధి చెందాలి. విజయవాడ ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకతని సంపాదించుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి సేవని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మంచి జరగడం ప్రజలు చూశారు. ఇప్పుడు మరి పాలక మండలిగా మేము కౌన్సిల్లో అడుగు పెట్టబోతుండగా మరి వారి ఆశీస్సులతో మరి ఇక్కడున్న విజయవాడ పరిధిలో ఉన్నటువంటి మా వెల్లంపల్లి గారు, ఆ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ బొప్పని భావకుమార్ గారు మరి ఈ పెద్దల సహాయ సహకారాలతో విజయవాడ నగర అభివృద్ధిని ప్రజలకి చూపించి ప్రజల మన్నలు పొందాలనేది మా ఆకాంక్ష. విజయవాడ అంటే ఎటువంటి పేరుందో మీకు తెలుసు? ఇప్పుడు ఒక సరికొత్త హంగులతో ఒక నూతన విజయవాడని చూడబోతున్నాం. ఖచ్చితంగా అదేనండి. ఒకప్పుడు ఫ్రాక్షనిజం రకరకాలుగా ఉండేది కదా, ఇప్పుడు అలా కాదు. ఒక కొత్త ఇది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా మేము సింగపూరు, చైనా అలాంటివి మేము చెప్పం కానీ అలాంటివి మీరు చేయలేరేమో. అలా అంటే మాకు ఆ డ్రామాలు చేతకవు. మాకు ఊహాలోకాల్లో తేలి ఆడుతూ భూమి మీద నిలబడకుండా గాల్లో తేలి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వ్యవహార శైలి మా పార్టీది కాదు. మేము మాట ఇచ్చామంటే చేస్తామంతే. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అది ప్రజలకు ఏం కావాలి, ఏ మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రజలకు ఇవ్వాలి, ఏ రకంగా ప్రజలు సంతోషంగా ఉంటారు, విజయవాడకు సంబంధించినటువంటి అభివృద్ధిని కానీ దీన్ని డెవలప్ చేయటం కానీ ఏ రకంగా ఉంటే ప్రజలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇంతవరకే మేము నిజంలోనే ఉంటాం, నిజమే చెప్తాం, నిజాన్నే చేసుకుంటూ పోతాం తప్ప మాకు ఊహాలోకాలు, డ్రామాలు, లేకపోతే పెద్ద పెద్ద సెట్టింగులు ఇవి మాకు చేతకావు. మేము అలాంటివి చెప్పం కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలైన సమాచారం నాకు ఇచ్చిన థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.